हेलो फ्रेंड्स, वेलकम टू भाग्या माधव तेलुगु रुचि। ईरोजु चॉकलेट कप केक्स चेशारु मा पिल्ललु, अदी नेनु वीडियो तो मीकु शेर चेस्तुन्नानु। एला वच्चायो चूसी चेप्पंडि फ्रेंड्स। चॉकलेट मध्यलो उंटुंदी, जूसी जूसीगा स्मूत्गा पैन केक उंटुंदी, चाला पिल्ललंदरू इष्टपड़ेला उंटुंदी। अदी एला चेयालो चूसेयंडि फ्रेंड्स। फस्ट आफ् आल भाग्या माधव तेलुगु रुचि की सब्सक्राइब चेसुकोंडी। नेनु रोज़ अपलोड चेसे नोटिफिकेशन्स अन्नी मीकु वस्तू उंटाई। चूडंडी कट चेसि चूपिस्तुन्नानु। पैनेमो स्मूत गा उंटुंदी, लोपलेमो जूसी जूसीगा उंटुंदी। चूडंडी इक्कड मध्यलो डेरी मिल्क चॉकलेट पेट्टारन्नमाट। పిల్లలు ఇష్టంగా తినే కేక్ అన్నమాట ఇవి। కప్ కేక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా। ఇవి బార్బన్ బిస్కెట్లు, నేను 1.5 ప్యాకెట్ తీసుకున్నాను। లోపల ఉండే మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవాలి। ఇవన్నీ మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి। బార్బన్ బిస్కెట్లలో మెత్తగా బాగా క్రీమ్ ఉంటుంది, ప్లస్ షుగర్ కూడా ఉంటుంది కాబట్టి ఏ మిక్స్ అయిన అవసరం లేదు। ఇప్పుడు పాలు మిక్స్ చేసుకుంటూ మనం బాగా కంటెన్సి వచ్చేటట్టు కేక్ కంటెన్సి లాగా కలుపుకోవాలి। కొంచెం కొంచెం వేసుకుంటూ అయినా కలుపుకోవచ్చు, ఫస్ట్ చేసే వాళ్ళైతే ఒకేసారి అయినా వేసుకొని కలుపుకోవచ్చు। ఈ కంటెన్సి ఉండాలి। ఇది యూనో ప్యాకెట్ అన్నమాట, యూనో ప్యాకెట్ ఒకటి వేసాము। ఇది ఆప్షనల్, ఇది లేకపోతే బేకింగ్ సోడా అయినా 1 స్పూన్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్। ఇవి పేపర్ కప్స్ లేకపోతే నార్మల్ స్టీల్ గ్లాసులో అయినా చేసుకోవచ్చు। వీటన్నిటికి నెయ్యి అప్లై చేస్తున్నాను। నెయ్యి అప్లై చేసి ఇవి సగం వరకు ఈ క్రీమ్ వేసి, తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఆ బైట్స్ వేయాలన్నమాట। ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బైట్, ఇది చిన్న కప్పులే కాబట్టి ఒక్కొక్క బైట్ వేస్తే బాగా కరిగి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట। ఇట్లా పెట్టేసేసి మళ్ళీ పైన క్రీమ్ వేసేయాలి, బిస్కెట్ క్రీము। అన్నింటికి అలాగనే వేసుకోవాలి। మొత్తం అన్నింటికి వేసుకోవాలి। ఈ గ్లాసులు లేకపోతే నార్మల్ స్టీల్ మనం టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాసులలో కూడా వేసుకున్నా కూడా సూపర్గా వస్తాయి। ఈరోజు ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో పెట్టి చేసామన్నమాట। ఈ పైన లాస్ట్లో మనం చాక్లెట్ బిస్కెట్ లోపల ఉండే క్రీమ్ పెట్టామన్నమాట। ఇసుక ఇట్ట ఒక బౌల్లో పెద్ద సిల్వర్ది ఉంటుంది కదా, సర్వాలాగా భవాన్లాగా, దాంట్లో పెట్టేసి కొంచెం ఫ్రీ హీట్ చేసుకోవాలి। ఫ్రీ హీట్ చేసిన తర్వాత మన ఈ కప్స్ అన్నీ పెట్టేసుకోవాలన్నమాట। ఇసుక చాలా హీట్ ఉంటుందన్నమాట, కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి। మన ఎన్ని గ్లాసులు ఉంటే అంత స్పేస్ ఉండే ఇట్లాంటి పాత్ర తీసుకోవాలి। దీనికి కరెక్ట్గా గ్యాప్ లేకుండా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచి ఉడికిందా లేదా అని చూసుకొని తీసేసుకోవాలి। ఇలా టూత్పిక్తో చెక్ చేసుకొని మనకైతే బాగా అయిపోయిందన్నమాట। ఇప్పుడు మనం దించేసుకుందాము। ఈ చాక్లెట్ లోపల క్రీమ్ ఉంటుంది కదా బిస్కెట్, అది పైన గార్నిష్ కోసం ఉంచుకున్నాను కొద్దిగా డ్రై ఫ్రూట్స్। ఆ క్రీము మనం గార్నిష్ చేసుకుందాము। ఇప్పుడు కొంచెం చల్లార్చుకొని ఈ గ్లాస్ అంతా రిమూవ్ చేసుకోవాలి। మొత్తం లాస్ట్కి బ్లాక్ ఫారెస్ట్ లాగా కేక్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది, పిల్లలందరూ ఇష్టంగా తింటారు।
ఇట్లా గ్లాస్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిన్న మా పిల్లలు ఇద్దరే చేశారన్నమాట, వాళ్ళే వీడియో తీసుకుంటూ వాళ్ళే చేసుకుంటూ చాలా బాగా చేశారు. చూడండి, పైన బిస్కెట్ లోపల ఉండే క్రీమ్తో డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేషన్ చేశారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేయండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. చూడండి లోపల కూడా జ్యూసీగా ఉంది, అది కూడా చూపిస్తున్నాను. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంచాం కదా, అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.